డబ్బులు ఇస్తాం తప్పు వచ్చేస్తారా? మీరు కూడా ఎత్తి దీనిందంటే ఘాట్లు కట్టేయమన్నారు. మీరు అడగరు, ఏదో నాకు ఒక్కడికే పట్టింది రాష్ట్రం అంటే తెలుగుదేశం పార్టీ ఒకటే దీన్ని చేయాలి, మాకెవరికి బాధ్యత లేదని మీరు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. బాధేస్తుంది, ఆవేశం కలుగుతుంది, ఆక్రోషం వస్తుంది. ఏంటి రాష్ట్రం ఏంటి? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, చదవరా మీరు? ఇది అడగకూడదా మీరు ఈ మాట? ఎందుకు అడగలేదు మీరు? ఉన్మాదులు ఇష్ట ప్రకారం మాట్లాడతామంటే మీరు కూడా దానికి అన్నానంటే ఏం మాట్లాడమంటారు? నాకు నాకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళకు వచ్చి బాగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది చెప్పానండి. ఆ మాత్రం మిడిసి మిడిమిడి జ్ఞానంతో ఈ రాష్ట్రం నాశనం చేస్తారా మీరు అందరూ కలిసి? ఇంకా కూడా మాట్లాడతారా మీరు? ఏ విధంగా చేయాలి మీరు ఆలోచించండి, వెళ్ళండి, మాట్లాడండి, కోఆర్డినేట్ చేయండి. అంతేగాని మమ్మల్ని తప్పడతారా మీరు? ఇమీడియట్ ఒక లెటర్ మమ్మల్ని బురజల్లేసి అయిపోతుంది అనుకుంటే ఎట్లండి? ఎవరి ఇంటికి తీసుకెళ్ళావా ఈ విషయాలని? వీళ్ళ ఉన్మాదం ఏముంది చెప్పండి దీంట్లో? మీరు నేను అపోజ్ చేయాలన్నా చెప్పారు రామారావు? రమేష్ చెప్పమానండి, టీవీ నేను ఉన్నాడు అక్కడ, ఆయన చెప్పమానండి, ఏమంటే సాక్షోడు ఉంటే సాక్షోడు చెప్పమానండి. బట్ నాన్ సెన్స్. కేబినెట్ మీటింగ్ నోటు ఈ రోజు మీరు బయట పెడితేనే అది బయటకు వచ్చిందండి. ఇప్పటి వరకు అసలు ఒక కేబినెట్ మీటింగ్ నోట్ అనేది అడిగారా? మీరు అడిగారా కేబినెట్ నోటు? ఎందుకు అడగలా మీరు? కేబినెట్ నోట్ ఇవ్వని చెప్పి అడగాల్సింది. నిన్న అడిగామండి ప్రెస్ మీట్ లో. ఆయన చెప్పించారా? కేబినెట్ నోట్ ఇవ్వలేదు. మరి ఇవ్వలేదు కాబట్టి అడగచ్చు కదా, ఇవ్వకుండా బ్లేమ్ చేస్తా అడగాలి కదా. అందరం కడుపు గాలిపోతుంది, మనం ఎంత ఆవేశం వస్తుందో ఆవేశం వస్తుంది. ఇలాంటి పలికినాలతో మనం రాజకీయం చేస్తున్నామా? ఏంటిది? నేను 40 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలేదు ఇంత దౌర్భాగ్యమైన రాజకీయం, నీచమైన రాజకీయం, అనిగమైన రాజకీయం. రాజకీయం ప్రజల కోసం చేసే రాజకీయం తప్ప బురద్దలడానికి చేసే రాజకీయం కాదు. ఇంకా ఎన్ని రోజులు భరిస్తారో ప్రజలు భరిస్తారు, భరించండి. క్రూషియల్ ప్రాజెక్ట్ చెప్పండి. రాజేష్ గారు తమ ప్రశ్నలు అడగగలరు. మళ్ళా ఒకసారి చదివిపిస్తాను, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ రిజల్యూషన్. వీళ్ళంతా ఫేక్ ఫెలోస్. ఫేక్ ఫెలోస్ ఇది ఏ చేస్తా ఉంటారు ఎప్పుడు వాస్తవాలు మాట్లాడరు. నేను అందుకే మళ్ళా ఒకసారి మీరు చదివిపిస్తే, ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ ది ఫర్ ది పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ ద డేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్ ఆన్ బిహాఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హౌఎవర్ ది ఓవరాల్ కోఆర్డినేషన్ క్వాలిటీ కంట్రోల్ డిజైన్ ఇష్యూస్ మానిటరింగ్ క్లియరెన్సెస్ రిలేటెడ్ టు ఇష్యూస్ ఎక్సెట్రా ఆర్ టు బి డెల్ట్ బై ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజువనేషన్ ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ విల్ ఆల్సో అసెస్ అవుట్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ యాజ్ ఆన్ 1/4/2014 ఇన్ కన్సల్టేషన్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అదే టిఏసి ప్రాజెక్ట్. ఇవన్నీ చదవకుండా మీరు కూడా వాళ్ళు మాట్లాడేశారు కాబట్టి ఏదంటది ఇంత మునుపు కూడా 600,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి బడ్జెట్ అంత లేకపోతే 6 పైసలు కాదు 6 రూపాయలు ప్రోజీ లేకపోయాయి. ఇలాంటి బాధిత ప్రజలు నమ్ముతున్నారని నమ్ముతారు. ఇంకా కొన్ని రోజులు నమ్మితే మన కర్మది, మన నిద్ర మనమే చెక్ చేసుకుంటుంటే వేసుకుందాం. ఫేక్ న్యూస్, ఒక పద్ధతి లేని రాజకీయాలు. ఎవరైనా సరే బాధ్యత ఉంటుందని నేను రాజకీయాల్లో చూశాను. ఎంత కరుడుగట్టిన వ్యక్తి అయినా ఎంత పనికిరమైనా కొంచెం జవాబారితనం ఉంటుంది గవర్నమెంట్కి వచ్చినాక. బొత్తిగా లేకుండా పోయి గవర్నమెంట్ రికార్డ్స్ కూడా ట్యాంపర్ చేస్తాం, మా ఇష్ట ప్రకారం రాసుకుంటానని చాలా నీచమే. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇవన్నీ. ఎప్పుడూ రాజీ పడలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం. 24 గంటలు కష్టపడ్డాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.